అందరికి నమస్కారం. హిమబిందు ఛానల్కి స్వాగతం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం దసరా నవరాత్రి పూజలో ఏ రోజు ఏ రూపంలో అమ్మవారిని తలుచుకోవాలి, ప్రార్థించాలి తెలుసుకున్నాం. మొదటి రోజు దుర్గాదేవి పాడ్యమి తిథి, రెండవ రోజు ఆ పాడ్యమి తిథి దుర్గాదేవికి నైవేద్యం చలిమిడి వడపప్పు పాయసం నివేదించాలండి. రెండవ రోజు విధియ శ్రీ బాలా త్రిపుర సుందరి తీపి బూందీ శనగలు నివేదన చేయాలి. తదియ మూడవ రోజు తదియ శ్రీ గాయత్రీదేవికి రవ్వ కేసరి పులిహోర నైవేద్యం సమర్పించాలి. నాలుగో రోజు చవితి శ్రీ అన్నపూర్ణాదేవికి పొంగలి సమర్పించాలి. ఐదవ రోజు పంచమి శ్రీ లలితాదేవికి పులిహార పెసరబూరలు సమర్పించాలి. ఆరవ రోజు షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవికి క్షీరాన్నం సమర్పించాలి. ఏడవ రోజు సప్తమి శ్రీ సరస్వతీదేవికి అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి సమర్పించాలి. ఎనిమిదవ రోజు అష్టమి శ్రీ దుర్గాదేవిగా పూజిస్తూ గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు సమర్పించాలి, నైవేద్యం సమర్పించాలి. తొమ్మిదవ రోజు నవమి శ్రీ మహిషాసురమర్దినికి చక్ర పొంగలి సమర్పించాలి నైవేద్యంగా. పదవ రోజు దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ప్రార్థిస్తూ పులిహార గారెలు అమ్మవారికి సమర్పించాలి. దేవీ నవరాత్రులు, అసలు దేవీ నవరాత్రులు ఆశ్వాయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఉన్న వాటిని దేవీ నవరాత్రులు అంటారు. దేవీ దీక్షాపరులు, యోగాభ్యాసనాపరులు ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని పూజిస్తారు. దశమి నాడు అనగా పదవ రోజున విజయాన్ని అందుకుంటారు. అందుకే దేవీ నవరాత్రులకు విజయదశమి ముగింపు రోజు అవుతుంది. దుర్గాదేవి బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని చివరిగా పదవ రోజున రాజరాజేశ్వరిగా పూజిస్తాం. వారిని వరుసగా ఇప్పుడు కుమారి పూజ అని చేస్తారండి. ఒక్కొక్క వయసు ఆ అమ్మాయిని ఒక్కొక్క పేరుతో పూజిస్తారు. 2 సంవత్సరాలు ఉన్న వారిని కుమారిగా, 3 సంవత్సరాలు ఉన్న వారిని త్రిమూర్తిగా, 4 సంవత్సరాలు ఉన్న వారిని కళ్యాణిగా, 5 సంవత్సరాలు ఉన్న వారిని రోహిణిగా, 6 సంవత్సరాలు ఉన్న వారిని కాళికగా, 7 సంవత్సరాలు ఉన్న వారిని చండికగా, 8 సంవత్సరాలు ఉన్న వారిని శాంభవిగా, 9 సంవత్సరాలు ఉన్న వారిని దుర్గగా, 10 సంవత్సరాలు ఉన్న వారిని సుభద్రగా ఇలా ఆడపిల్లల్ని పూజిస్తారు. మన ఇంటికి పిలిచి వారికి షోడశోపచారాలు చేసి పూజ చేస్తారు. అది మనకి చాలా సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఇంకొకటి, వారికి ఏమి ఇష్టమో అది కూడా కొనిపెడుతూ ఉంటారు. ఇంకా ఏంటి ఈ విజయదశమి రోజు, ఇంకా ఏంటి అంటే మనకి ఈ విజయదశమి నాడే శ్రీరాముడు రావణుని వధించడం జరిగింది. అలానే అర్జునుడు విజయం పొందుట జరిగింది. కావున ఈ 10 రోజులు అమ్మవారికి అత్యంత ప్రియమైనవి. ఈ విజయదశమి నాడు సీమోల్లంఘనం అనేది కూడా చేస్తారండి. అంటే ఏం లేదు, ఎక్కడికైనా ప్రయాణం చేయడాన్ని సీమోల్లంఘనం అంటారన్నమాట. ఈ దసరా రోజు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన, అంటే విజయదశమి రోజు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన శ్లోకం ఒకటి ఉందండి. ఆ శ్లోకం కూడా నేను చెప్తాను. శమి సమయతే పాపం శమి లోహిత కంటక, శమి సమయతే పాపం శమిశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని పఠించుకోవాలి. శమి అంటే పాపాన్ని శత్రువుల్ని నశింపజేసేది అని అర్థం. అర్జునస్య ధనురాత్రి అనగా పంచపాండవులు అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు తమ ఆయుధాలని శమి చెట్టుపై పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా అర్జునుడి ధనుస్సుని మోసింది. అలాగే రాముడు కూడా విజయదశమి రోజున కూడా శమి ఆకుతో దేవుని పూజించాడు. కాబట్టి శమి వృక్షాన్ని కూడా ఈ విజయదశమి రోజు పూజించడం అనేది జరుగుతుందండి. తర్వాత అమ్మవారికి మనం 7వ రోజు ప్రత్యేకంగా సరస్వతి పూజ చేయిస్తే చాలా మంచిది. ఆ రోజు చాలా మంది పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు. యావత్ భారతంలో అశేష ప్రజానికం ఈ జగదీశ్వరిని అన్నపూర్ణ రాజరాజేశ్వరి అంబిక ఈ రకంగా వేరువేరుగా పూజిస్తూ ఉంటుంది. మామూలుగా సరస్వతి పూజ చేసుకోవడం వల్ల పిల్లల్లో శ్రద్ధాభక్తులు కలిగి బాగా చదువు వస్తుంది అనే ఒక ప్రగాఢ విశ్వాసం ఉందండి. కాబట్టి సరస్వతీదేవికి పూజ చేయడం వల్ల మంచిగా పిల్లలకి చదువు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా సరస్వతీదేవి గురించి ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇలానే కాకుండా ఇంకా సరస్వతీదేవికి మనం కేవలం చదువుకునే వాళ్ళే కాకుండా
అందరూ పూజించుకోవాలండి. ఎందుకంటే మన బుద్ధి బాగా పనిచేయాలంటే, అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు అనుకోండి, హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వారి కత్తి పీట సామాగ్రి అది బాగా పూజించడం వల్ల వంట చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏ పని చేసేవారైనా సరే సరస్వతి అమ్మవారిని కూడా పూజించుకోవాలండి. నవరాత్రుల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల్ని పూజిస్తాం. పుస్తక రూపంలో ఉండేటటువంటి సరస్వతి పూజ మూల నక్షత్రంలో మొదలుపెట్టి శ్రవణ నక్షత్రంలో సమాప్తి చేయాలి. ఈమె విద్యలకు అధిష్టాన దేవత. ఈమె కథ భాగవతంలో మార్గండేయ పురాణంలోనూ ఉంది. ఈమె ఎవరు అంటే గౌరీదేవి గర్భంలోంచి ఆవిర్భవించింది. ఈమె ముల్లోకాలకు ఆధారం. ఈ తల్లే శుంభాది దైత్యులు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించింది. ఈమె మహాసరస్వతి. ఈమె కథ ఏంటంటే, పూర్వం శంభు నిశంభులు అనే అసురులు ముల్లోకాలను ఆక్రమించారు. మదబలం వల్ల దేవతల హవిస్సులను కూడా హరించసాగారు. దేవతల అధికారాన్నంతా వారే చేజిక్కించుకున్నారు. అప్పుడు దేవతలు పరాశక్తిని గుర్తు తెచ్చుకొని స్తోత్రం చేశారు. దేవతలు స్తోత్రం చేస్తుండగా పార్వతి గంగా నదిలో స్నానం చేయడం కోసం వచ్చింది. ఆమె శరీర కోసంలోంచి పరాశక్తి యువతలకి వచ్చింది. ఇలా శరీర కోసంలో నుంచి వచ్చింది కాబట్టి పరాశక్తిని కౌశికి అన్నారు. తర్వాత పార్వతి కాళికగా మారిపోయింది. బ్రహ్మాది దేవతల నుండి బ్రాహ్మణి, మహేశ్వరి, వైష్ణవి మొదలైన దైవశక్తులు దేవి సైన్యంలో చేరాయి. దేవి శివుణ్ణి దూతగా పంపి శంభునికి హితోబోధించింది. వాడు వినలేదు. మొదట రక్తబీజుడు నిశంభుడు, తర్వాత శంభుడు సమరానికి వచ్చి మరణించాడు. అప్పుడు తల్లిని దేవతలు స్తోత్రం చేశారు. ఇలాగే దుష్టుల్ని సంహరించి మమ్మల్ని రక్షించు తల్లి అని వేడుకున్నారు. ఇలా శుంభాదును సంహరించిన పరాశక్తి మహాసరస్వతి. కాబట్టి ఈమెను పూజించడం వల్ల పిల్లలకి చక్కని బుద్ధి, చక్కని జ్ఞానం రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా సరస్వతి అమ్మవారి అష్టోత్తరం చేయించి, వారి పుస్తకాలకి పూజ చేయించి, వీలైతే వారిని చదువుకోమని చెప్పండి ఆ ఒక్కరోజు. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు తోచినంత చెప్పాను. ఈ వీడియోలో అలంకారాల గురించి చెప్పాను, ఎలా పూజించాలో చెప్పాను. తర్వాత సరస్వతీ దేవి కథని కూడా చెప్పుకున్నాం మనము. అలానే అసలు ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే, దసరా అంటే దశ గుణాలను, అంటే దశ దోషాలని హరించేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దోషం పోవాలని మనం కోరుకోవాలి. ఫస్ట్ కామం, తర్వాత క్రోధం, తర్వాత మోహం, లోభం, మదం, మశ్చర్యం, స్వార్థం, అన్యాయం, సమానత్వం, చివరికి విజయం సిద్ధించాలని కోరుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకునేది 10 దోషాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని పూజించుకొని ఆ దోషం పోవాలని కోరుకోవడం వల్ల ఆ దోషాలు కూడా పోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ దసరాను ఆనందంగా చేసుకోండి.